భయ్యా, నీకు జన్మల పెళ్లి కాదు. అరే, నీకెలాంటి మస్తు మస్తు పోరీలు చూపించినా కదా భయ్యా. నేను అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అవ్వాలి, నా హార్ట్లో లవ్ బల్బ్ వెలగాలి. అది వెలగాలంటే నీలో ఫీలింగ్స్ ఉండాలి భయ్యా, ఫీలింగ్స్. నీకు జోడీ వెతకడం నా వల్లే కాలేదంటే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు భయ్యా. భక్తులారా, మాతా అన్నపూర్ణేశ్వరి దేవి మీ మనసులోని కోరికలను కష్టాలను ఇట్టే పసిగట్టి తీరుస్తారు. మీకే కష్టం కలిగినా, మీకే కోరికలు వచ్చినా దేవుడి వల్ల కాకపోతే ఆ మాతను అడుగుదాం. అమ్మవారికి భక్తుడు అవ్వాలనుకో తప్పు లేదు, భర్త అవ్వాలనుకోవద్దు, అది తప్పు, ప్రకృతి విరుద్ధం. అమ్మా, నాకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా, అన్ని బిజినెస్ లోనూ లాస్ వచ్చిందమ్మా, ఆ కష్టాల నుంచి మీరే కొట్టకించాలమ్మా. భక్త, ఎప్పుడైనా నువ్వు తిరుపతికి వెళ్ళావా? నేను వెళ్ళలేదమ్మా, మా ఆవిడ మా అమ్మగారు వెళ్ళారు. స్వామి, స్వామి, నువ్వు బాగా డబ్బు సంపాదించి పైకి వస్తే నిలువు దోపిడి సమర్పిస్తానని నీ అమ్మగారు స్వామివారికి మొక్కుకున్నారు. అయ్యో, మా అమ్మగారు 2 నెలల క్రితమే చనిపోయారమ్మా. బ్యాలెన్స్ పెట్టి బకెట్ తన్నేయడంతో ఆ బాలాజీకి కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి నీకు ఇన్ని కష్టాలు కలుగజేశాడు. అయితే నువ్వు ఏం చేయాలమ్మా? తిరుపతికి వెళ్ళి నిలుదోపుడి సమర్పించుకోమంటారా? ఒక్క నిమిషం స్వామి. ఓహో, స్వామివారితో మాట్లాడాను. ఆ నిలువుదోపిడిని స్వామివారు ఇక్కడే సమర్పించమన్నారు. వచ్చే వారం నేను తిరుపతి వెళుతున్నాను, స్వామివారికి నేను సమర్పిస్తాను. మాతా, స్వామిగారి సెల్ నంబర్ నాకు కూడా ఒకసారి అమ్మా, నేను ఒకసారి మాడుకుంటా. భక్త, మీది స్పెషల్ దర్శనమేనా? అవును స్వామి. అయితే కాస్త ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు స్వామి. ఇలా రండి నాయన, రండి. మీకు గుండె. ఏమిటి నాయన మీ సమస్య? ఎన్ని దివ్య శక్తులున్నా మీకు మా సమస్య ముందే తెలుసుకోవాలి. భక్త, అమ్మవారికి అన్నీ తెలుసు. స్వామి పలకాలంటే ముందో 1000 రూపాయలు హుండీలో వేయండి. భయ్యా, నువ్వు ఆగవే. అమ్మవారికి చిన్న టెస్ట్. మేమిద్దరం ఒకేలా ఉన్నాం కదా, ఒకే తల్లికి పుట్టామా, ఒకే తండ్రికి పుట్టామా, మా మదర్ సిస్టర్స్, మా ఫాదర్స్ బ్రదర్స్. మీ ఇద్దరి మధ్య మందుకు మంచినీళ్లకున్న సంబంధమే గాని రక్త సంబంధం లేదు నాయన. 100% కరెక్ట్. నువ్వు ఒక అందం కోసం అన్వేషిస్తున్నావు. 1000% కరెక్ట్. నేను లవ్ చేయడానికి, నా లైఫ్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలి. ఎంత అందమైన అమ్మాయి కావాలి నాయన? సన్యాసి కాకుంటే నువ్వు ఓకే. ఏమిటి నాయన అంతలా ఆలోచిస్తున్నావు? నా అంత అందమైన అమ్మాయి నీకు ఓకేనా? మాతా, చాలు మాతా, మీ అంత అందం ఉంటే నాకు చాలు. నాలాంటి పోలికలతో ఉన్న అమ్మాయి తూర్పు దిక్కుననున్న పార్కులో ఉంది, వెళ్ళు. సేమ్ మీ పోలికలతో ఉన్న అమ్మాయి గెట్లా వస్తుంది. కామాతురాణాం నభయం నలజ్జ ప్రేమాతురాణాం నభూతో నభవిష్యత్. మీరిద్దరున్నప్పుడు మేమిద్దరం ఉండకూడదా? నాకేదో కన్ఫ్యూజ్ గా ఉంది. నా క్లారిటీగా ఉంది పద. గాళ్ళ సెటప్లు గెటప్లు చూస్తుంటే పక్కా దొంగలా అనిపిస్తున్నారు భయ్యా.
నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయొద్దు. పిసికినావులే పేడ. అంటే ఇక్కడ నుంచి రోజు వస్తాను. అయితే రేపు ఈవినింగ్ 4:30కి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓ ఎక్కడికి పోతున్నావు? అమ్మవారి కానుకలు సమర్పించాలి పదా. నా పర్స్ నిలువు దోపిడి సరిపోయిందా? చెప్పాను కదా భయ్యా, గది దొంగ కంటే. నమస్తే సార్. ఏం కావాలి సార్? 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్, 1 కేజీ ఫిష్. సార్ ఇది అద్దాల షాప్ సార్. తెలుసులేవా అద్దాలు చూపించా? ఇది సూపర్ ఉంటా సార్, ఒకసారి పెట్టుకోండి. ఇది చూడండి కొత్త మోడల్, పెట్టుకోండి. బాగాలేదు కదా? ఏమ్రో చీప్ లిక్కర్ లాగా చీప్గా కనిపిస్తున్నానా? ఇది ఒక్కసారి ట్రై చేయండి. దుబాయ్ నుంచి నిన్ననే వచ్చింది ఈ మోడల్, సిటీలో ఎవరి దగ్గర లేదు. తీసుకోండిరా సార్. 7 ఐటమ్స్ కొంటే 2000 రూపీస్ డిస్కౌంట్. డిస్కౌంట్ వద్దు కానీ బిల్ ఎంత ఎంతో చెప్పు. ఇదిగోండి ఐటమ్. ఈ ఐటమ్ రాజాకే బిల్ ఇచ్చావేంట్రా? బిల్లు మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఇవ్వాలి కానీ. ఏం మజాక్ చేస్తున్నావా? ఇస్తే బిల్లు డబ్బులు, లేకపోతే ఐటమ్స్ అని ఆడబెట్టు. ఐటమ్స్ ఈ బుద్ధి దెబ్బడక ముందు ఉండాలా? ఒక ఏరియాలో షాప్ పెట్టేటప్పుడు గిరాకీ ఎంత అవుతుందనే యాంగిల్తో పాటు దబాయించేవాళ్ళు, ధమ్కి ఇచ్చేవాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఏంటే ఐటమ్ రాజా పెట్టిన పెట్టుబడంతా బాబు. తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నాడరాయ సుగుణ బ్యాచిలర్ కుంపలో లేడీ వాయిస్ గీతరాయ సర్వమోహనరాయ ధామవై ఇంట్లో తెల్లటి పోరా విభాళరాయ ఫేస్ కనిపించట్లేదు. కూర్చుని ఏం చూస్తున్నాడు? తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటి తిరుమల గిరిరాయ. ఏం చూస్తున్నావు అబ్బాయి? గది మన ఇంట్లో లేడీస్ వస్తే ఎవరా అని. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. బాగుంది బాగుంది. నా ఫ్రెండ్ కూతురు అంటే నా కూడా కూతురే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా పొట్టి పిత్రే.
హలో పైన ఉన్న మీ వాడికి కూడా చెప్పు. నేనుండగా ఇంకో లెంటర్ అనిస్తా. బాయ్ మామయ్య. అమ్మో చిచ్చ చిచ్చని పిలిచేవాడు వీడేంటి సడన్ గా వరసే మార్చేశాడు. వీని మీద ఒక్క అన్నేసి ఉంచాలి.